కార్మికుల సమ్మె మద్దతు తెలిపిన కాకినాడ నగర పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దోసర్ల పొడి రమణరాజు తమకు వేతనాలు పెంచాలంటూ గత 16 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతు పలికారు. సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ రూరల్ మండలం వాకలపొడి గ్రామ పంచాయతీ ఎదురుగా సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, యూనియన్ నాయకుడు మాతాగాంధీ ఆధ్వర్యంలో తమకు జీతాలు పెంచాలని, ఈఎస్ఐసి పిఎఫ్లు ఇవ్వాలంటూ ధర్నా నినాదాలు చేశారు. यह काकीनाड रूरल ग्रामाल परस्थि तैयार ब्रह्मांड समुद्र तीर में उ नगरा आनक ग्रामल अट काकीनाड नगर में विलीन चयने इकड़ ग्रामल का अभिवृद्धि चयने वो पनचे पारिशु कार्मिक सक्रम जीता पक्न काकीनाड नगर में कांट्राक्ट पारिशु कार्मिक जीता दिन आनक समीप ग्रामा पारिशु कार्मिक जीता व्यक्त चूस्ते मरी चला भारी तेड़ व्यत कड़ता है खर्च चूस्ते अड़ा सामनमे मरी इट परस्त पंचायती जीता सक्रमी इवंटेद स्वच्छ भारत में केटाइन वाट सामन इच्छे वातावरण का चयमंटे आती मरी ये विधा यह पारिशु कार्मिक ब्रतकाली अने ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాదు మంత్రి గారు కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క ఈ వాకల్పూడి పంచాయతీకే కాదు ప్రతి పంచాయతీలోని ఇదే సమస్య ఉంది. కాబట్టి ఆయొక్క నగరాలను అనుకున్నటువంటి గ్రామాలన్నిటిని కూడా విలీనం చేసినట్లయితే ఈ దుర్భర సమస్యల నుంచి వారు గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వాకల్పూడి పంచాయతీలో 16 రోజులుగా ప్రతిరోజు ధర్నా చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమంలో దీని గురించి జిల్లా కలెక్టర్ గారు గాని జిల్లా మంత్రి గారు గాని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గాని ఏ ఒక్కరు కూడా బాధ్యత వహించి దీని వెంటనే పరిష్కారం చేయాలనేటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి వాడు ఏ మాత్రం శ్రద్ధ చూపించకుండా వాళ్ళ మనాలను వాళ్ళు వదిలేస్తే ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ రోజున వాళ్ళు నిధులు గాని విధులు గాని దుర్వినియోగం చేయడలే పారిశుద్ధ్య సేవలు చేస్తూనే తమ హక్కుల్ని కాలరాయిద్దు బాబాయ్ అంటూ సిఐటియు నాయకత్వంలో ఈ రోజున 16 రోజులు ఇక్కడ కార్యక్రమం నిర్వహణ జరుగుతా ఉంది. దయచేసి మీ రాజకీయాలు పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయడానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.